నీళ్లు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ. భాగం 1. బీమా సంఘం కథ. ప్రస్తావన. ఈ వీడియోలో బీమా సంఘం పిల్లలు తమ ఊళ్ళోని నీటి సమస్యను ఎలా దూరం చేశారో మనం చూద్దాం. ఈరోజు శనివారం. బిట్టు వాళ్ళ స్కూల్కి సెలవు. అందుకే బిట్టు హాయిగా నిద్రపోయి ఆలస్యంగా లేచాడు. బిట్టు, ఇవాళ ఏంటి ఇంత ఆలస్యంగా లేచావు? త్వరగా స్నానం చేసిరా, నేను టిఫిన్ పెడతాను. సరే అమ్మా, నే వెంటనే వస్తాను. అయ్యో, ఏంటిలా అయింది? అమ్మా, పంపులో నీళ్లు రావటం లేదు. ఇప్పుడు నేను ఎలా స్నానం చేయాలి? ట్యాంక్లో నీళ్లు అయిపోయి ఉంటాయి, అందుకే త్వరగా లేవమని చెప్పేది. ఇప్పుడు చూడు ఎప్పటికి వస్తాయో ఏంటో. మీ ఇంట్లో ఎప్పుడైనా నీటి కొరత వచ్చిందా? అప్పుడు మీరు ఏం చేశారు? అయ్యో బిట్టు, నీ జుట్టు మొత్తం తెల్లగా అయిపోయింది. చూడండి తాతయ్య, ట్యాంకులో నీళ్లు అయిపోయాయి. వాటర్ పార్క్కి వెళ్ళాక అక్కడ కూడా నీళ్లు లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? వాటర్ పార్క్? అవును తాతయ్య, రేపు మమ్మల్ని స్కూల్ నుండి వాటర్ పార్క్కి తీసుకువెళ్తున్నారు. అలాగా, నువ్వెప్పుడైనా ఆలోచించావా బిట్టు, వాటర్ పార్కులో ఆడుకోడానికి బోలెడని నీళ్లు ఉంటాయి, కానీ చాలా చోట్ల తాగడానికి కూడా నీళ్లు ఉండట్లేదు. బిట్టు దీని గురించి అస్సలు ఆలోచించలేదు. మీరెప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? వాటర్ పార్క్లో ఆడుకోడానికి అన్ని నీళ్లు ఎక్కడ్నుంచి వస్తాయి? తాతయ్య, మరైతే నీళ్లు అంత తక్కువగా ఉన్న చోట అక్కడి ప్రజలకి నీళ్లెలా దొరుకుతాయి? బిట్టు, ఎక్కడెక్కడైతే నీళ్లు సరిగ్గా దొరకవో అక్కడికి ప్రభుత్వం నీళ్ల ట్యాంకర్లను పంపిస్తుంది. వాటితోనే అక్కడి ప్రజలకి రోజువారీ అవసరాలకు నీళ్లు దొరుకుతాయి. అలా అయితే వాళ్ళకి ఇంకేమీ ఇబ్బంది ఉండదు కదా తాతయ్య. వాళ్ళ అవసరాలు తీర్చుకోడానికి సరిపోయినన్ని నీళ్లు దొరుకుతాయిగా? లేదు బిట్టు, ఆ నీళ్లు వాళ్లకి అంత తేలిగ్గా దొరకవు. నీళ్లకోసం వాళ్ళు గంటల తరబడి లైన్లలో నిల్చొని వాళ్ల వంతు వచ్చేదాకా వేచి ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి వాళ్ల వంతు వచ్చేలోపే నీళ్లు అయిపోతాయి. తాతయ్య, ఒకరోజు మా స్కూల్లో కూడా నీళ్ల పంపు పాడైపోయింది. అప్పుడు స్కూల్కి నీళ్ల ట్యాంకర్ను పిలవాల్సి వచ్చింది. అవును బిట్టు, మన దేశంలో నీటి కొరత చాలా పెద్ద సమస్య. దానిని దూరం చేయడానికి మనమందరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కాని తాతయ్య, దానికోసం నేను ఏం చేయగలను? నేనింకా చిన్నపిల్లాడిని కదా. మీరు నీటి సమస్యని దూరం చేయడానికి ఎప్పుడైనా ఒక అడుగు ముందుకు వేశారా? ఏం చేశారు? బిట్టు, మీ వయసు పిల్లలు కూడా ఈ సమస్యని దూరం చేయగలరు. అదెలా తాతయ్య? సరే బిట్టు, అయితే నేనొక కథ చెబుతా విను. కథ? చెప్పండి. ఇది భీమా సంఘం కథ. చాలా సంవత్సరాల క్రిందట కర్ణాటకలోని హోల్గుండి గ్రామంలో నీళ్ల కొరత బాగా ఉండేది. కేవలం వర్షాకాలంలోనే ప్రజలకు నీళ్లు దొరికేవి. అందువల్ల వ్యవసాయం చేయడానికి నీళ్లు ఉండేవి కాదు. బావుల్లో చెరువుల్లో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయాయి. అందువల్ల తాగడానికి కూడా నీళ్లు దొరక్కుండా పోయింది. పిల్లలు కూడా ఈ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఊరిలో పిల్లలకు ఒక సంఘం ఉండేది. దాని పేరే భీమా సంఘం. భీమా సంఘం పిల్లలు ఈ సమస్య గురించి పెద్దలతో మాట్లాడారు. ఇంతకు ముందు ఊళ్ళో ఈ సమస్య లేదని వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే అంతకుముందు ఊళ్ళో ఉన్న కొండపైన కట్టి ఉన్న ట్యాంకులో వర్షపు నీరు నిండుగా ఉండేది. దానితో ఎప్పుడూ నీటి కొరత రాలేదు. అందులో చాలా చేపలు కూడా ఉండేవి. కానీ తరువాత ఆ నీటి ట్యాంకులో పగుళ్ళు వచ్చాయి. దాంతో అందులో పడిన వర్షం నీరు నిలవ ఉండటం ఆగిపోయింది. చాలా కాలం పాటు దాన్ని వాడకపోవడం వల్ల అందులో చెత్తా చెదారం నిండిపోయాయి. భీమా సంఘంలోని పిల్లలు ఊరి సమస్యను ఎలాగైనా దూరం చేయాలని అనుకున్నారు. అందుకోసం వాళ్ళు ఆ కొండపైకి ఎక్కి ముందుగా ట్యాంకుని శుభ్రం చేశారు. తరువాత ట్యాంకుకి మరమ్మతులు చేశారు. దానితో ట్యాంక్ పూర్తిగా బాగుపడింది. వర్షాలు కురవడం మొదలవగానే ట్యాంకు నిండడం మొదలైంది. 2-3 ఏళ్లలో అది నీటితో పూర్తిగా నిండిపోయింది. మళ్ళీ ఆ నీటిలో చేపలు కూడా ఉండటం మొదలుపెట్టాయి. ఈ ట్యాంకు నిండే కొద్దీ ఊళ్ళోని బావులు, చెరువుల్లోకి కూడా నీళ్లు చేరడం మొదలైంది. అంతేకాదు, ఊళ్ళో ఉన్న పొలాలన్నీ పచ్చదనంతో కళకళలాడిపోయాయి. ఆ విధంగా ఊళ్ళో నీటి సమస్య అనేదే లేకుండా పోయింది. అయితే బిట్టు, ఇదంతా చిన్న చిన్న పిల్లలు చేసిన పనే. ఇది విన్నాక బిట్టు నీటి సమస్యని లేకుండా చేయడానికి తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నీటి సమస్యను దూరం చేయడానికి ఏమేం చెయ్యాలో మీరు బిట్టుకి చెప్పగలరా? బిట్టు, భీమా సంఘం పిల్లలైతే వాళ్ల ఊళ్ళోకి నీళ్లు తీసుకొచ్చారు. ఇక్కడ మన పంపులో కూడా నీళ్లు వచ్చేశాయి. వెళ్ళి స్నానం చేయి. బిట్టు బాత్రూంలో స్నానం చేయడం మొదలుపెట్టాడు. సబ్బు రాసుకునేటప్పుడు నీటి పంపును కట్టేశాడు. కానీ అతను పాటలు పాడడం మాత్రం ఆపలేదు. మీ ఇంట్లో మీరు నీళ్లు పొదుపు చేయడానికి ఏం చేస్తారు? సారాంశం: ఈ వీడియోలో భీమా సంఘం పిల్లలు తమ ఊళ్ళోని నీటి సమస్యలను ఎలా దూరం చేశారో మనం చూశాం. తరువాత వీడియోలో మురికి నీళ్లు తాగడం వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో, మురికి నీరు తాగడం వల్ల వచ్చే రోగాల బారి నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం.